రెండవ బాధ్యులుగా పేరు పొందిన చారిత్రాత్మక పట్టణం భీమవరాన్ని పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం చేయడం హర్షణీయమని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. జిల్లా ఆవిర్భావ సంబరాల్లో భాగంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భీమవరం పట్టణ కళాశాల విద్యార్థులతో అందరికీ వరం మన భీమవరం, జై భీమవరం, జై జై భీమవరం అంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. చిన్నమంతన వద్ద ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ యువత చైతన్యంతోనే సమాజ ప్రగతి అని, భీమవరం స్వాతంత్ర్యోద్యమ చరిత్ర యావత్ ప్రపంచంలో గుర్తింపు ఉందని, భీమవరాన్ని పశ్చిమగోదావరి జిల్లా కేంద్రంగా చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. నిర్వాహకులు చెరుకువాడ రంగశాయి మాట్లాడుతూ ఎందరో మహనీయులు పుట్టిగడ్డ మన భీమవరం అని, అటువంటి పట్టణాన్ని జిల్లా కేంద్రం చేయడం గొప్ప విశేషమని అన్నారు. ఎస్ఆర్కేఆర్, డిఎన్ఆర్, సిఎస్ఎన్, ఆదిత్య, విఎస్కే, కేజీఆర్ కళాశాల విద్యార్థులు 1000 మంది ర్యాలీలో పాల్గొన్నారని తెలిపారు. అనంతరం ప్రకాశం చౌక్ లో జరిగిన సభలో విద్యార్థులు జేజేలు పలికారు. ముందుగా చిన్నవంతం నుంచి క్విట్ ఇండియా స్తూపం, మెయిన్ రోడ్ మీదుగా ప్రకాశం చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పేరిచల్ల విజయ నరసింహరాజు, ఏఎంసీ చైర్మన్ తిరుమాని ఏడుకొండలు, తోట బోగయ్య, కామ నాగేశ్వరరావు, గూడూరు ఉమాబాల, కోడ యుగంధర్, కంటేటి వెంకటరాజు, ఉండపల్లి రమేష్ నాయుడు, అరసవల్లి సుబ్రహ్మణ్యం, నారాయణశెట్టి కృష్ణ, పాలవల్లి మంగ, కొల్లి ప్రసాద్, గంటా సుందరకుమార్ విద్యార్థులు పాల్గొన్నారు. ఇవాళ యూత్ మీద దేశం ఆధారపడింది. ఇవాళ ఈ విజయం వెనుక కూడా అనేక సార్లు మన విద్యార్థులు ఈ భీమవరం కేంద్రం కావాలని చెప్పి మహోద్యమం చేశారు. దానికి స్పందించారు నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం ఇచ్చారు. అందువల్ల ఏదైనా ఉద్యమం జరిగితే అందరూ సహకరిస్తే అవుతుంది. యూత్ లేని అసలు ప్రపంచమే లేదు. ఇలా ఇవ్వడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. అవునా కదా? ఇక్కడ వచ్చిన ప్రతి ప్రజలకి వందనాలు. భీమవరం జిల్లా చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి, మరి ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివారికి ఇదే నా వందనం. మన డిస్ట్రిక్ట్ కి క్యాపిటల్ గా చేశారు. అండ్ మనకి ఇందులో విద్యార్థుల ఉపయోగం ఏంటంటే మనకు ఉద్యోగాలు వస్తాయి. ఇంత అవకాశం మనకు వచ్చినందుకు మనం ఎంత గ్రాట్యుటీ చూపించాలి మన పార్టీకి. మనకి సీఎం అయిన గారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా విద్యా తానికని, స్కూల్స్ కి బ్యాగ్లని, ఎప్పుడు కూడా మన ఎడ్యుకేషన్ మీద ఎక్కువ శ్రద్ధ చూపించి ఫస్ట్ నుంచి కూడా మనకి అమ్మఒడి అని కానీ ఏ టు జెడ్ అన్ని కూడా స్టూడెంట్స్ కే చేస్తున్నారు ఆయన. అటువంటిది ఈ రోజు మన జిల్లాకి ఇది హెడ్ క్వార్టర్స్ ఇవ్వడం వల్ల మనకి ఇంకా కూడా యూనివర్సిటీలు వచ్చి ఇంకా మంచి మంచి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉండే జాబ్స్ కూడా వస్తాయని చెప్పి మనం ఈరోజు ఆశిస్తున్నాం. ఇక్కడ భీమవరం ప్రజలందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకి కూడా సెంటర్ పాయింట్ భీమవరం, అలాగే భీమవరాన్ని ఎన్నో విద్యా సంస్థలు ఉన్నాయి, అలాగే వైద్య రంగంలో హాస్పిటల్స్ ఉన్నాయి, ఎన్నో మెరుగైన సేవలకి భీమవరమే నాంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ప్రకటించడం జరిగింది. కాబట్టి మన భీమవరం
కేంద్రంగా రావడానికి ముఖ్య కారకులు మన గ్రంథి శ్రీనివాస్ గారికి మీ విద్యార్థి విభాగం తరపున అందరి తరపున కూడా స్పెషల్ గా థాంక్ చెప్తూ అలాగే సీఎం గారికి కూడా థాంక్యూ సీఎం సార్ చాలా ఉత్సాహంగా ఆనందంగా అనేక కార్యక్రమాలు జరుపుకుంటున్నాం ఈ ఉత్సవాలు జరుపుకుంటాకే ప్రథమ కారకులైనటువంటి మన భీమవరం శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారు మరి ఈ రోజున ఆయన విజయనగర నాయకుడు భవిష్యత్తులో భావి తరాలకు కూడా ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వాలని ఒక సంకల్పంతో ప్రయాణం చేస్తున్న వ్యక్తి మన గ్రంథి శ్రీనన్న Really, you are so lucky that you have born in this decade. You are so lucky that you have a wonderful CM today who always thinks about your future. Just think what is happening today for the education field. The single project Nadu Nedu, that itself has turned the schools into the heaven. Now you have a wonderful place to study, and now it is your duty because every infrastructure has been provided by the government, by the state government. ఈ కేంద్రానికి మరి విద్యార్థులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఇండస్ట్రీస్ కూడా పరిశ్రమలు రావడం కూడా జరుగుతుంది దాని మన భీమవరం పట్టణానికి మరి కేంద్రంగా ఏర్పాటు చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఈ కేంద్రాన్ని భీమవరం తీసి రావడానికి రేంబావులు కష్టపడిన మన గౌరవ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారికి మనందరం తరపున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ వరం అందరికీ వరం అందరికీ వరం